బిగ్ బాస్ సీజన్ 3లో 2-3 వికెట్లు పడ్డాయి. తొలివారం హేమ, రెండో వారం జాఫర్, మూడో వారం తమన్నా ఎలిమినేట్ కావడంతో నాలుగో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తి నేటి ఎపిసోడ్లో ప్రారంభమైంది. ఇక ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటి క్లీనింగ్ విషయంలో శివజ్యోతి, బాబా భాస్కర్ మధ్య సంభాషణ జరిగింది. ఇక బిగ్ బాస్లో రొమాంటిక్ జంట వితికా వరుణ్లు ఎప్పట్లాగే ఒకే బెడ్డుపై ముచ్చట్లు మొదలుపెట్టారు. వరుణ్ గుండెలపై వాలి రొమాంటిక్గా వరుణ్కి దగ్గరగా ఉండడంతో ముద్దు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇక పక్కనే ఉన్న రాహుల్ మీ మధ్య నేనెందుకు అని మెల్లగా సైడ్ కావడంతో మరింత దగ్గరయ్యారు వరుణ్ వితిక. ఇక వరుణ్ వితికను దగ్గర తీసుకొని బుజ్జి బంగారం అంటూ ముచ్చట్లు చెబుతూ శ్రీముఖుతితో సరదాగా ఉంటూ సలహా ఇచ్చాడు. నేను మామూలుగానే ఉంటున్నానని తనను నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్స్ నాకు నచ్చకపోవడంతో ఆమెతో ఫ్రీగా మూవ్ కాలేకపోతున్నా అని గారం చేసింది. దీంతో ఓకే బంగారం అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి బుజ్జగించారు. వితిక భర్త గుండెలపై వాలిపోయింది. బిగ్ బాస్ హౌస్లో నాలుగో వారం ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్గా జరిగాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పకుండా ఇద్దరిద్దరిని పిలిపించి మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారంటూ డిఫరెంట్గా నామినేషన్ మొదలుపెట్టారు. అయితే శ్రీముఖి ఇప్పటికే బిగ్ బాస్ వేసిన 6కు నామినేషన్లో ఉంది. పునర్నవి ఆలీలకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు లభించింది. తొలుత రవి వితిక జంటగా వెళ్ళగా రవిని వితిక రిక్వెస్ట్ చేయడంతో తనకు తాను నామినేట్ అయ్యాడు. రవి గత వారం టాస్క్లో తాను చేసిన తప్పుకు గాను తాను నామినేట్ అయినట్టు తెలిపారు. రవి నామినేట్ కావడంతో వితిక సేఫ్ అయింది. రవి నామినేట్ అయ్యారు. రోహిణి, శివజ్యోతి జంటగా వెళ్ళగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో శివజ్యోతి నామినేట్ కాగా రోహిణి సేఫ్ అయింది. వరుణ్, మహేష్ జోడీకి వెళ్ళగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నేనంటే నేను సేఫ్ అవుతానని పోటీ పడ్డారు. చివరికి వరుణ్ సేఫ్ కావడానికి ఒప్పుకోవడంతో మహేష్ సేఫ్ అవుతున్నట్టు ప్రకటించారు. వరుణ్ నామినేట్ అయినా సేఫ్ అవుతాడని, నేను నామినేట్ అయితే సేఫ్ అవుతానని నమ్మకం లేదని, భయం ఉందని అందుకే వరుణ్ నామినేట్ అవుతాడని ప్రకటించారు. బాబా భాస్కర్, అశురెడ్డి జంటగా వెళ్ళగా నేను నామినేట్ అవుతానని స్వచ్ఛందంగా ప్రకటించారు. అయితే హౌస్లో ఏమవుతుందని ఆసక్తితో వచ్చానని, షో ఇప్పుడు నామినేట్ అయినా పర్లేదు అశురెడ్డి ఉంటే బాగుంటుందని అశురెడ్డిని సేఫ్ చేస్తున్నా అన్నారు. అయితే అశురెడ్డి, మీరు స్వచ్ఛందంగా నామినేట్ కాకపోయినా నేనే చేసేదాన్ని మొహమాట పడకుండా కొండ బద్దలు కొట్టేసింది. కిచెన్ టీం విషయంలో ఆయన చెప్పిన సమాధానం నాకు నచ్చలేదని అందుకే ఆయన నామినేట్ చేశానని కారణం చెప్పింది అశు. హిమజ, రాహుల్ జంటగా వెళ్ళగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఇంటరాక్ట్ అవుతాడని అందుకే తనకు నచ్చలేదని రాహుల్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది హిమజ. దీంతో రాహుల్ నామినేట్ కాగా హిమజ సేఫ్ అయింది. మొత్తం జంటగా మొదలైన ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్లు నాలుగో వారంలో ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. నామినేషన్ గురించి ఒకరితో ఒకరు సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్న శివజ్యోతి, రోహిణిని పట్టించుకోకుండా గుసగుసలాడడంతో బిగ్ బాస్ ఇద్దరిని హెచ్చరిస్తూ శిక్ష విధించారు. శివజ్యోతి నాలుగో వారం ఇప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్గా నామినేట్ చేశారు. ఈ వారానికే కాకుండా వచ్చే వారానికి కూడా ఇద్దరిని డైరెక్ట్గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. నేడు బక్రీద్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో సంబరాలు నిర్వహించారు. ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ డ్యాన్సులతో హంగామా చేశారు. అంతకుముందు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలను, వారి ఫ్యామిలీ ఫోటోలను చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక్కొక్కరు కుటుంబం సభ్యులు ఫోటోలను చూపించేసరికి భావోద్వేగంతో ఏడ్చేశారు. అశురెడ్డి తన తండ్రిని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకోగా ఇక బిగ్ బాస్ కన్నీటి గంగా శివజ్యోతి చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకొని, నువ్వు మళ్ళీ నాకే పుట్టాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నువ్వే అంటూ ఏడ్చేసింది. ఇక రోహిణి సైతం తన పేరెంట్స్ విడిపోయిన విషయం, తన తల్లి పడ్డ కష్టానికి తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తంగా నేటి ఎపిసోడ్లో ఎమోషనల్ రంజుగా సాగడంతో పాటు పండగ వాతావరణంలో సందడిగా సాగింది. ఇక రేపు కెప్టెన్సీ టాస్క్ ఉండడంతో ఫిజికల్ గేమ్ పోటీ పడుతున్నారు. ఈ రచ్చ ఎలా ఉండబోతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.